ప్రభుత్వానికి ఇంత ఆర్ నెల లోపల తెలంగాణను అమ్ముకొని పోవాలి కేసీఆర్ లక్ష్యం ఒకటే కనబడుతుంది మళ్ళీ ఎన్నిక ఫలితాలు ఎట్టుంటో చెప్పలేం గానీ ఈ ఆరు మాసాల లోపల మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యనగాడికి అమ్ముకొని పోవాలనేది ఆయన లక్ష్యం కనబడుతుంది అంటున్నారు राष्ट्र भू संस्थ चट अमल लेदा पीवी नरसिंहराव गो आना देश प्रतिष्ठात्मक उम्मीद आंध्र प्रदेश राष्ट्र लैंड सीलिंग ऐक्ट भू संस्थ चटा अमल रूप सेल ट्रांजाक्षन प्रति दा मन विधि आंक्ष पे भू संस्क चटा की కట్టుబడుంటామనో అనుగుణంగా ఈ స్టాండ్ ట్రాన్సాక్షన్ చేయబడ దొరుకుతుందని చెప్పాను ఒక 100 ఎకరాలు కలిగి ట్రాన్సాక్షన్ చేస్తున్న కొనుగోలు చేస్తున్న 100 ఎకరాలు అంటే ఈ రాష్ట్ర భూసంస్థ చట్టం అమల్లో ఉందా అని నేను అడగదలుచుకున్నా మీరు గడిచిన 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తలుపు రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఈ 311 జీవో పరిధిలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ अभी मेरे वैट पेपर पब्लिक रेडो पर्याय राष्ट्र केंद्र प्रभुत्म तदुपरी त्रिबुल वन जीवो पैधि ट्रांजाक्षन भू बदली अवी वैट पेपर पब्लिक दा तो बहिर्गतम आगोल चेवर यह मेरे क्रय विक्रया जरूरी असल रैत दूम मिगल असल रैत दापेट मत दिन पक्क जी इपड़ेद त्रिपुर जीवो रेपे पटकोची को लब्धि अनकूर्चे विधा प्रभुत् आलोचन विधान इप्कना चपंटन ఈ జంట నగరాలకు ఏదేతుందో త్రాగునటి అవసరాల నిమిత్తం అనలు రూపొందించబడ్డటువంటి ఒక మీ ఇమా సాయరే గాని గండిపేట ఉస్మాన్ సాయరే గాని ఈ జలాశయాలను కాపాడుకునే విధంగా ఇవల్ మీరు ఏదేతుందో ఈ త్రిభువనం జీవో రిలాక్సేషన్ 69 ఏదేతో జారీ చేయడం జరిగిందో బయో కన్జర్వేషన్ దాన్ని మీరు ఏదేతుందో ముందు ఈ కాలుష్య నియంత్రించే విధంగా చేబట్ట చర్యలు రింగ్ డ్రైన్ ఏర్పాటు చేస్తామంట ముందు నిర్మాణం చేయవే నో ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేయదల్చుకున్నావు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు అనేది ఏదైతుందో శాశ్వత పరిష్కారం కాదు